చిన్నన్ గుడ్ మార్నింగ్ నాన్న హౌ ఆర్ యు ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్ సో నాన్న మనము సో 7th చాప్టర్ పిటి ఉష ద గోల్డెన్ గర్ల్ గురించి డిస్కషన్ చేసుకున్నాము ఆమె సో 1964 నుండి కూడా సో తను ఏమేమి అచీవ్మెంట్ సాధించింది మరి తను ఏ విధంగా గోల్డెన్ గర్ల్ అయింది మరి ఆమె చాలా కూడా సో ఒక రన్నింగ్ రేసే కానివ్వండి లేకపోతే స్టడీలోనూ ఫస్ట్ ర్యాంక్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలన్నా అదేవిధంగా సో మనం ఏ పనైనా ఒకవేళ ఒకరి చేత గొప్పగా పోటించుకోవాలన్నా వాళ్ళ మెప్పు పొందాలన్నా దానికి తగిన హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తే నీకు ఆ పనిలో సక్సెస్ అనేది ఉంటుంది ఎన్నో ఒడిదొడుకులు ఫేస్ చేశాక నీకు సక్సెస్ అనేది వస్తుంది సో పిటి ఉష కూడా సడన్గా ఆమె గోల్డెన్ గర్ల్ కాలేదు ఆమె వెనక దాగి ఉన్న సో కష్టాన్ని మేము రెగ్యులర్గా లెసన్లు చెప్పుకుంటూనే ఉన్నాము సో ఎస్ఆర్ను మరి అదేవిధంగా ఇక్కడ సో ఆమె ఏదైతే ఆమెకి సో క్యాన్యూర్ దాంట్లో స్పెషల్ స్పోర్ట్స్ కోటాలో ఆమెకి ప్రత్యేకత ఉందో దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారు ఆమె ఏదైతే అవకాశం ఇచ్చారో అవకాశాన్ని వినియోగించుకొని ఆమె యొక్క టాలెంట్ని నిరూపించుకుంది అనమాట ఓకేనా షీ వాజ్ లెఫ్ట్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ ఏ సిహెచ్ పేతల్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ అదేవిధంగా మరి షీ వాజ్ ద లెఫ్ట్ హ్యాస్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ ఏ సిహెచ్ సో పేతల్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు ఉన్నారు కదమ్మా సో ఇట్ వాజ్ దట్ ఏ క్యానివర్ దట్ ఏ ఎనదర్ గ్రేట్ ఏ మాస్టర్ ఫ్రైడ్ హర్ ఏ ఇమాజినేషన్ సో మచ్ దట్ టుగెదర్ దే అచీవ్ ద ఇంపాసిబుల్ సో ఇంపాసిబుల్ సో అదేవిధంగా మనము ఒక విద్యార్థి పైన దృఢమైన నమ్మకాన్ని పెట్టుకుంటాం అనమాట ప్రతి స్కూల్లో మన క్లాస్ రూమ్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ వెళ్ళినా కూడా ప్రతి క్లాస్ రూమ్లో ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్ యొక్క ప్రతి ఒక్క విద్యార్థి యొక్క టాలెంట్ ఏంటి విద్యార్థి ఎలా చదువుతాడు ఏంటి అనేది టీచర్ కంపల్సరీగా తెలుస్తుంది అనమాట అంటే కొన్ని మన స్కూల్ తరపు నుండి ఫలానా పిల్లలు అయితే ఇది సాధిస్తారు అన్న కాన్ఫిడెంట్ అటు ప్రిన్సిపల్ సార్ గారు అదేవిధంగా టీచర్స్ కూడా వాళ్ళపైన నమ్మకాన్ని పెట్టుకుంటారు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు కూడా అనుక్షణ కష్టపడి సాధించాలి ఇక్కడ కూడా అంతే ఇట్ వాస్ ద క్యానివర్ దట్ ఎనదర్ గ్రేట్ ఏ మాస్టర్ ఇక్కడ ఎందర్ ఇంకొక గ్రేట్ మాస్టర్ గారు ఫ్రైడ్ ద ఇమాజినేషన్ అంటే ఒకసారి మనం ఏం చేస్తాము ముందుగా మనము సో కలల కంటే ఊహించుకుంటాం కదా ఇమాజినేషన్ అంటే ఊహించుకుంటాం ఊహాత్మ సో మచ్ దట్ ఏ సో టుగెదర్ దే అచీవ్ ద ఇంపాసిబుల్ అయితే అచీవ్ తను సాధించడం సో ఇంపాసిబుల్ అనుకున్నారన్నమాట సో హిజ్ నేమ్ వాజ్ ఏ మాధవన్ సో నైంబర్ అతని పేరేంటట మాధవన్ నైంబర్ ఓకేనా బై సో అతను అనుకున్నాడు ఇంపాసిబుల్ అని అచీవ్ ద ఇంపాసిబుల్ అని అనుకున్నాడు సో అతని పేరేంటమ్మా మాధవన్ నంబి సో బై 1977 ఉషా అండ్ నైంబర్ వరే సో ఇంపాసిబుల్ అండ్ ఇన్స్పెసిబుల్ నైంబర్ హ్యాడ్ ఏ ఫౌండ్ ద వార్డ్ హీ హ్యాడ్ ఏ బీన్ వెయిటింగ్ ఫర్ ఆల్ ద లైఫ్ అండ్ ఉషా హ్యాడ్ ఏ ఫౌండ్ హర్ గురు సో అదేవిధంగా 1900 సో బై 1977 ఓకేనా 1977లో సో ఈయన ఎవరు గురువుగా ఎంచుకుందనమాట సో మాధవన్ ఎవరన్నానా సో మాధవన్ మాధవన్ నంబీర్ మాధవన్ నంబీర్ వ్యక్తిని ఈమె సో ఏం చేసింది వెయిటింగ్ ఫర్ ఆల్ ద ఈమె నైంబర్ హ్యాడ్ ఫౌండ్ ద వార్డ్ హీ హ్యాడ్ ఏ బీన్ వెయిటింగ్ ఫర్ ఆల్ హిజ్ లైఫ్ అండ్ ఉషా హ్యాడ్ ఏ ఫౌండ్ హర్ గురు సో ఉషా ఆమె గురువుని ఆమె స్వయంగా ఎంచుకుంది అనమాట కంపల్సరీగా నువ్వు టీచింగ్ ఫీల్డ్లోనే కానివ్వండి అమ్మా లేకపోతే చెస్సే కానివ్వండి ఇంకా రన్నింగ్ కాంపిటీషన్ గేమ్స్ స్పోర్ట్స్ కోటగిరిలో కూడా మనకి ఆ గేమ్ నన్ను ప్రతి ఒక్క గేమ్కి కొన్ని మెలకువలు ఉంటాయి టెక్నిక్ ఉంటాయి ఎలా ఆడాలి అనేది మనకి
ఫర్ ఎగ్జాంపుల్ మనం సపరేట్ కోచింగ్ ఇవ్వకముందు చేసుకుని మనం జస్ట్ లైక్ వాటిని ఏమంటారు అని కూడా తెలియకుండా జస్ట్ ఇంగ్లీష్ లో ప్రత్యేకంగా చెస్ లోనైనా వాటిని ప్రత్యేకంగా కొన్ని నేమ్స్ ఉన్నాయి, మరి అందులో ఉన్న గడులు అవన్నీ ఉన్నాయి, వాటిని ఏమనాలి, ఎన్ని గడులు ఉన్నాయి, ఎలా ఆడాలి, వాటిని ఒకటి ఒక టెక్నిక్ ఏంది, ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలి, అవతల వ్యక్తిని ఏ విధంగా మనము ఓడించాలి అనేది చక్కగా మనకి మాస్టర్ గారు వచ్చాక అన్ని మెలకువలు కూడా ఆ గేమ్ గురించి తెలియజేశారు. వారు ఒకవేళ బిఫోర్ మనం ఆడాము కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తే ఏ గేమ్లో కూడా మనకి పర్ఫెక్ట్ రూల్స్ తెలియదు. మేబీ కబడ్డీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాల్, వాట్ ఆర్ ఇట్ మే బి, ప్రతి గేమ్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కంపల్సరీ ఏ గేమ్ ఆడినా వాటి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం ఆడాలి. దాంట్లో కూడా మనకి గేమ్స్ పరంగా కానివ్వండి, స్టడీ పరంగా కానివ్వండి, వాట్ ఆర్ ఇట్ మే బి కంపల్సరీగా మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, దాని గురించి చెప్పేవాళ్ళు ఉండాలి, దాని ట్రైనింగ్ ఉంటుంది, చాలా ఉంటుంది. అప్పుడు ఆ గేమ్లు అన్ని మెలకువలు తెలిసి ఆడిన గేమ్ ఎలా ఉంటుంది, ఏమీ తెలియకుండా ఆడిన గేమ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. బిఫోర్ మనం ఆడినప్పుడు, ఆఫ్టర్ ఈ కోచింగ్ తీసుకున్నాక చెస్లో మరి మీరు కోచింగ్ తీసుకున్నాక మీకు ఎలా ఉందో తెలుస్తుంది. డిఫరెన్షన్ బిట్వీన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకి తెలిసింది, ఆల్మోస్ట్ ఆల్ తెలిసింది కదా నాన్న. సో ఆ విధంగా మనకి ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ట్రైనింగ్ ఉండాలి, దానికి సంబంధించి గేమే కానీ స్టడీ వాట్ ఆర్ ఇట్ దానికి సంబంధించిన మనకి చక్కగా టెక్నిక్స్ మెలకువలు అవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా గేమ్ యొక్క రూల్ కానీ అది ఆడే విధానం అన్నీ కూడా మనకి తెలిస్తే చాలా చాకిచక్యంగా ఆ గేమ్ ఆడగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో నాంబేర్ వుడ్ ఫ్రమ్ నౌ ఆన్ ఏ కేర్ ఫర్ హర్ లైక్ ఏ ఫాదర్. ఆమె గురువు గారిని ఇప్పుడు మేము స్కూల్లోనైనా ఎక్కువసేపు మీరు స్పెండ్ చేసేది టీచర్స్తోనే కదా. ఫస్ట్ పేరెంట్స్, ఓకేనా, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ముందు మీ తల్లిదండ్రులు గౌరవించాక తర్వాతకి సో మమ్మల్ని గౌరవిస్తారు కదా. ఎక్కువ మీరు ఇంట్లో ఎంత సమయాన్ని అయితే స్పెండ్ చేస్తారు, ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసేది మాతోనే. సో మీకు అన్నీ కూడా ఏంటది, ప్రతిది కూడా గురువుగారిని ఎలాగ ఫీల్ అవ్వాలి, లైక్ ఏ ఫాదర్. ఈమె కూడా వాళ్ళ యొక్క గురువుగారిని ఎలాగ ఫీల్ అయిందంటే లైక్ ఏ ఫాదర్, వాళ్ళ యొక్క నాన్నగారు లాగా ఫీల్ అయింది. నాన్నగారు అయినా నన్ను మనం ఒకవేళ మేబీ ఇంట్లో మన పేరెంట్స్ అయినా మీరు మాట వినకపోయినా ఏది చెప్పినా కంపల్సరీగా మనల్ని చెప్తారు, నాన్న ఇలా చేయాలి అలా చేయాలని. ఒక్కోసారి పనిష్మెంట్ కూడా ఇస్తాను నాన్న, ఎవరు టీచర్స్ పనిష్మెంట్ ఇచ్చినా, టీచర్స్ పేరెంట్స్ పనిష్మెంట్ ఇచ్చి ఒకవేళ అన్నా ఎల్డర్స్ అన్నా మన మంచి కోసమే అమ్మా. సో మనం ఎవరై వాళ్ళ యొక్క గైడెన్స్లో నడిచే వరకు మన జీవితం పూల పాంపులాగా ఉంటుందమ్మా. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఉషాస్ యాజ్ ఏ మెట్రిక్యులేషన్ సిస్టమాటిక్ ట్రైనింగ్ బిగాన్ ఇన్ ఏ సో ఎర్నెస్ట్. సో అదేవిధంగా ఉష ఏం చేసిందంటే అమ్మ ఒక సో మెట్రిక్యులేషన్ సిస్టమాటిక్ అంటే ఒక మనం ఏంటంటే ఒక మ్యాథ్స్ చేయాలంటే అమ్మ ఒక ఫర్ ఎగ్జాంపుల్ సో మనము ఇంట్రెస్ట్ లెక్క చేయాలన్నది దానికి పిఎన్ఆర్ బై 100 వేసి మనం సూత్రం వేసి దానికి మన వడ్డీ లెక్కలు ఇంట్రెస్ట్ లెక్కలు కానీ అదేవిధంగా మనం మనం వేరే మామూలుగా ఎడిషన్ వేరు, సబ్ట్రాక్షన్ వేరు, మల్టిప్లికేషన్ వేరు, ఇవన్నీ వేరు. మనం మ్యాథ్స్లో కొన్ని మనము టెక్నిక్లు ఉపయోగించి మనం సూత్రాలు ఉపయోగించి మ్యాథ్ చేస్తాం కదా, వాటికి ఆల్రెడీ మీరు మ్యాథ్స్ బేస్ మ్యాథ్స్ని అన్నీ చేయగలుగుతున్నారు కదా. మరి అదేవిధంగా ఏంటంటే ఒకటి స్టడీని కూడా మనం ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా చదవాలి. నువ్వు గేమ్ కానీ టీవీ ప్రతిరోజు రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్ ప్రకారం మన పనులు మనం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే సో చూడండి మెట్రిక్యులేషన్ అంటే అమ్మ ఒక సూత్రం అనుసరించి అత్యంత శ్రద్ధ వహించడం అనమాట. అంటే ఆమె లక్ష్యం, ఆమె ధ్యేయం, ఆమె అచీవ్మెంట్ ఏదైతే ఉందో సో ఇంకా ఆమె ఏం చేసింది ఒక సిస్టమేటిక్ ఒక ట్రైనింగ్ బిగేర్ ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి ఒక సమయాన్ని అనుకుంటూ దాని ప్రకారము ఆమె సో బాగా అత్యధిక శ్రద్ధ కాన్సన్ట్రేషన్ ఏదైతే సాధించాను దానిపై కంపల్సరీ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది ఒక విద్యార్థి స్టడీ ఏ వర్క్ చేసిన ఏకాగ్రత అనేది అవసరం. అశ్రద్ధతో చేసిన ప్రతి పని అలానే ఉంటుంది, శ్రద్ధతో చేసిన పని ఎలా ఉంటుందో అశ్రద్ధతో చేసిన పని ఎలా ఉంటుందో మీరు మనకి తెలుసు అనమాట. ఓకేనా? సో ఈమె ఆ విధంగా వర్క్ చేసేదన్నమాట. ఓకేనా? అంటే సో ఎర్నెస్ట్ అంటే సీరియస్గా బాగా అంటే సీరియస్ అంటే ఫేస్ సీరియస్ కాదు, ఆ పని ఏమిటంటే ఒక తపన లక్ష్యం కలిగి ఉండడం అనమాట. అంటే ఆ పని నేను కంపల్సరిగా సాధించాలని మనం ఒక గోల్ పెట్టుకొని దానికి తగిన విధంగా మనం ఏం చేయాలంటమ్మా హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ఓకేనా? ప్రతి సక్సెస్ వెనుక ఏంటంటే వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ దాగి ఉంటుంది. మనం అది సాధించాక మనం ఎన్ని సంవత్సరాలు పడ్డ కష్టం అంతా కూడా సో మర్చిపోతాం ఏదైనా సాధించినా కూడా. సో అర్థమైందా?
So met replaced. Meticulous. So अदे विधंगा इंका चूसिनट्लयिते नाना सोट्रु ईमे उषा हैड ए रेग्युलर ट्रेनिंग रन आन द बीच ऑफ ए सो पेयोली. सो प्रति रोज कूडा ईमे रनिंग प्राक्टिस प्राक्टिस मेन पर्फेक्ट अनि महानुभावुलु ఎంతో మంది महानुभावुलु प्राक्टिस साधन चेस्ते साधनतो साधिंचे चाला उन्नायनि मनकि सो निरूपिंचडं अनेदि जरिगिंदि. ये परैना सरे ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా మన మీ అమ్మా నాన్నలు అంటారు అమ్మ ఆన్లైన్ క్లాస్ వింటమే కాదు దాన్ని తగిన హార్డ్ వర్క్ చేయండి ఏ రోజు పిల్లల్ని ఆ రోజు చదవండి హార్డ్ వర్క్ అండర్లైన్ చేయండి ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి క్వశ్చన్ ఎందుకు రావు మీకు మేబీ ఒకవేళ మన ప్రిన్సిపల్ సార్ మీ దగ్గరకు వచ్చి ఏ క్వశ్చన్ అడిగినా మీరు చెప్పే విధంగా అంత తరువా ఉన్నారు మిమ్మల్ని టీచర్లు చూడట్లేదు కదా పేరెంట్స్ చూడట్లేదు కదా పేరెంట్స్ కోసమో టీచర్ కోసమో ఎప్పుడు కూడా ఎవరి కోసం మీరు చదవద్దు మీ కోసం మీరు చదవండి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీ భవిష్యత్తు కోసం మీరు చదవండి అర్థమైందేనా. అదే విధంగా ఈ మెంటల్ ఎలాగా సో రెగ్యులర్ ప్రతిరోజు కూడా మీరు చెప్పిన లెసన్ ప్రతిరోజు కూడా చదవండి రివ్యూ చేసుకోండి హార్డ్ వర్క్స్ రాసుకోండి. ఇప్పుడు మీకు మీరే బాస్ ఎందుకంటే మనము सो करोना टाइम में स्कूल लेने पक्षा आनलन द्वारा क्लास अंदी इनके बासरे टीचर काबटे हार्ड वर्ड्स एंतपड़े रायला प्राक्टिस सो अकाडमिक इयर मैं स्टडी को फीलिंग सब्जेक्ट रिव्यू चुस्काल मैथ्स उ प्रति प्राक्टिस चलते नॉलेज वस्तु कदना कदा आटल की समय केटाइं अंड अट सेम टाइम मुझे అన్నిటికంటే కూడా చదువుకి సమయాన్ని కేటాయించిన తర్వాత రిమైండర్ సమయాన్ని మీరు వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ గేమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా కంపల్సరీగా అవి కూడా చేయాలి. అస్తమానం చదవాలి అన్ని కోకరికుల యాక్టివిటీస్ అన్నిటిలో కూడా ఉండాలి. ఓకే నేను అదే విధంగా ప్రతిరోజు కూడా రన్నింగ్ ట్రైనింగ్ సో ప్రతిరోజు ట్రైనింగ్ పర్పస్ చక్క బీచ్కి వెళ్ళేదన్నమాట. ఓకేనా షీ అండ్ షీ సో ఫేర్ ఫెరీ ఫీరేడ్ టు బై ద ట్రైనిడ్ అలాంగ్ ఫర్ along for the so westness mara adhe vidhanga ive em chestadanta ennu ante she so preferred ante ennukovadam anamata tanu yokka samayanni kaani inke emaina so free ferried so ive em chestundanta amma ennukuntundi entadi she preferred to be the trained along so alone for the so basement ante ime inka kuda oka samayam enukona ame training inka vistaramaina vidhanga so of the beach gave her a sense of a freedom ade vistaramaina sthalanni endukane manalu akade evaru disturbance cheyaru manalu adige vallu undaru evaru kuda manale vistaramu untundi adi baaga so beach ante telusu kada nana బీచ్ చాలా విస్తారమైన అలహది మనం ఏదైనా సాధించాలంటే మన మనసు కూడా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది చక్కగా మనకి ఎవరు కూడా సో రారు కాబట్టి ఆమె అందుకనే బీచ్ చూజ్ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ రన్నింగ్ కాంపిటీషన్ ఒక ప్రణాళిక ప్రకారం ఒక సో టైం టేబుల్ ప్రకారం ఆమె సో ప్రాక్టీస్ చేస్తూనే ఉంది అన్నమాట. షీ ర్యాన్ జాయ్ఫుల్ అండ్ ఫ్రీలీ అండ్ షీ డిరైవ్డ్ హర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద అండ్ and serenely and face of a heart believed the Kerala surroundings ade vidhanga entadante manam oka work oka pani adhi no homework cheyi ledha chadugu ela chadavalante joy ga feel ay chadavali ko chadivetappudu nana prati vidyarthiki understanding anedi very important nuvu enta chadivina అది అర్థం కాకుండా చదివితే అది వ్యర్థం అవుతుందమ్మా. అందుకని ఏ క్వశ్చన్ చదివిన ఏది చదివిన ముందు అండర్స్టాండింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా స్టూడెంట్ అండర్స్టాండింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరే విద్యార్థి నువ్వు అర్థం చేసుకొని చదువునారా నీకు నెవర్ ఫర్గెట్ ఇట్ లైఫ్ లాంగ్ యు ఆర్ రిమెంబర్ దట్ క్వశ్చన్ బట్టి చదివిన క్వశ్చన్ని మీరు వేరియేషన్ చేసుకోండి డిఫరెంట్ బిట్వీన్ నువ్వు అండర్స్టాండింగ్ స్టడీకి బట్టి స్టడీకి ఒకసారి వేరియేషన్ తేడా చూసుకోండమ్మా. ఎప్పుడైనా మీరు చదువు ఇవ్వాల వరకే కదా ఈరోజు కాదు ఆ క్వశ్చన్ ఎప్పుడు ఏ టీచర్ ఎవరు అడిగినా కూడా నెవర్ ఫర్గెట్ ఇట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండర్స్టాండింగ్ స్టడీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అర్థం చేసుకుంటాను, నెవర్ ఫర్గెట్ ఇట్. ఒకసారి నువ్వు అర్థం చేసుకొని చదవటం చూడటానా, అప్పుడు నెవర్ ఫర్గెట్ ఇట్, ఓకేనా? సో ఇవి కూడా ఎలా అంటే జాయ్ఫుల్గా మనం పని చేసేటప్పుడు ఎలా చదవాలి, అబ్బా ఈ క్వశ్చన్ ఇచ్చారు కదా చెయ్యాలా, ప్రాజెక్ట్ వర్క్ చేయాలా అని కాదు, అబ్బా టీచర్ వర్క్ ఇచ్చారంటే హ్యాపీగా జాలీగా చేయండి. అప్పుడు నువ్వు ఆ వర్క్లో హ్యాపీనెస్ పొందుతావు, ఆ వర్క్ పట్ల నీకు నైపుణ్యం కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, నేను జాయ్ఫుల్గా ఫ్రీగా, అండ్ షీ డిరైవ్డ్ హర్ స్ట్రెంగ్త్ తన బలం మొత్తం కూడా ఫ్రమ్ ద. సో ఎలా ఉంటుందంట, శ్రీలు అంటే అంటే నెమ్మదిగా అండ్ ప్లీజ్ చాలా ప్రశాంతంగా ఆఫ్ హరే. సో బిలీవ్డ్ అండ్ కేరళ సరౌండింగ్స్ మొత్తం కూడా, కేరళ సరౌండింగ్స్ మొత్తం కూడా ఎలా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా, నేను సాధించగలనన్న తపన, నేను చేయగలనని కాన్ఫిడెంట్, నేను చేస్తాను అని ఎప్పుడు కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి. కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే మనం ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి, అవునా? సో గాలిలో దీపం పెట్టిన దేవుడా దేవుడు అంటే ఆగిద్ద దీపం. అదేవిధంగా మనం కష్టపడకోకుండా చదవకుండా ఎగ్జామ్ పోయినప్పుడు దేవుడా దేవుడు అంటే దేవుడు మాత్రం మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తున్నాడు, మనం చదవడానికి దేవుడు బలాన్ని ఇస్తాడు, స్ట్రెంత్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. ఆ శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకొని మనం చదవాలి. చదివి అప్పుడు మన వంతు మనం దేవుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి మనం చదివాము. చదివిన తర్వాత అప్పుడు మనం దేవుడి పైన ఆధారపడి ఎలా అది చదివిని మర్చిపోకుండా ఉండడానికి మనకి జ్ఞాపకశక్తి నిమ్మని దేవుణ్ణి మనము అడగాలి. ఓకేనా? ఏ వర్క్నైనా మనం నువ్వు హోంవర్క్ రాసినా హ్యాపీగా ఫీల్ అయ్యి జాయ్గా ఫీల్ అయ్యి క్వశ్చన్ చదువుతున్నా, ఏ వర్క్ అయినా మన ఇంట్లో పని కానీ ఏ పని అయినా కూడా నువ్వు చక్కగా హ్యాపీగా చేస్తారనుకోండి, ఆ పనిలో మీకు నైపుణ్యం వస్తుంది. అటు మీరు ఆ పని చేయడం వల్ల తృప్తి పొందుతారు, ఆ పని ఇచ్చిన ఫీలింగ్ కూడా మీకు ఉండదు అనమాట. ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నైనా టుమారో విల్ బి కండిషన్ దిస్ లెసన్ హ్యావ్ ఏ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ టుమారో ఆల్సో విల్ డిస్కషన్ దట్ వన్. ఓకేనా? ఇక్కడ చూడండి నానా, పేజీ నెంబర్ 94లో నానా, సో రైట్ ఆన్ ద టైమ్ లైన్ గివెన్ బిలో ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద పీటీ ఉషా. హియర్ నానా పేజీ నెంబర్ 94లో, సో 1964, 1900, 73, 1977 వరకు చెప్పుకున్నాం కదా. సో అదేవిధంగా 1975, 1982 బుక్ ప్రిపేర్ చేసినానా ఆమె. సో ఆమె లైఫ్లో ఏమేమి ఈవెంట్ చేసిందో అవి రాయండి. దిస్ ఇస్ యువర్ హోంవర్క్. ఓకేనా? బై.